హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ సుధాకర్ భోగం. వెల్కమ్ టు ఎస్బీ టెక్ ట్యూర్స్. లాస్ట్ వీడియోలో ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్ కన్వర్షన్ వితౌట్ స్టాక్ గురించి చూసాం. ఈ వీడియోలో ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్ కన్వర్షన్ విత్ స్టాక్ గురించి నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కానీ ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కానీ డిగ్రీస్ లో కానీ బీటెక్స్ లో కానీ ఎక్స్ప్రెషన్ కన్వర్షన్స్ గురించి కంపల్సరీ క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. అది కూడా హౌ టు కన్వర్ట్ ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్ నోటేషన్, దాని గురించి కంపల్సరీ క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారు. అందులో అల్గారిథం వచ్చిందంటే మీరు ఈజీగా ఏ ఎగ్జాంపుల్ ఇచ్చినా మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు. మరి వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఏమైతే కొత్తగా చూస్తున్నట్లయితే మరి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అందులో ఆల్ సెలబ్రేషన్ అయితే మనం అప్లోడ్ చేసే వీడియోస్ ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంటుంది. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మరి ఇక్కడ కన్వర్షన్ ఎలా చేయాలి, దానికి అల్గారిథం ఏముంటుంది ఒకసారి చూద్దాం. అల్గారిథం ఫర్ కన్వర్ట్ ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్ నోటేషన్. ఇన్ఫిక్స్ ఒకవేళ ఇచ్చి దాన్ని పోస్ట్ ఫిక్స్ లో కన్వర్ట్ చేయాలన్నప్పుడు దానికి సంబంధించిన అల్గారిథం ఎలా ఉంటుందో ఒకసారి అయితే మనం చూద్దాం. స్టెప్ వన్ వచ్చేసి రీడ్ ఈచ్ క్యారెక్టర్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఫర్ ది గివెన్ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్. ఏదైనా సరే ఒక ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ని ఇచ్చినప్పుడు ఒక్కొక్క క్యారెక్టర్ని రీడ్ చేసుకుంటూ పోవాలి ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. ఓకే, స్టెప్ టూ ఏమంటుంది చూడండి. ఇఫ్ ది రీడింగ్ క్యారెక్టర్ ఈజ్ ఆపరాండ్, ఆపరాండ్ మీన్స్ ఐదర్ ఆల్ఫాబెట్ కానీ నంబర్ కానీ, దెన్ డైరెక్ట్లీ ప్రింటెడ్ టు ది రిజల్ట్, అంటే అవుట్పుట్లోకి డైరెక్ట్గా దాన్ని ప్రింట్ చేసి చేయడమే. సో ఎనీ ఆపరాండ్ వచ్చినప్పుడు దాన్ని డైరెక్ట్గా అవుట్పుట్లోకి పంపించేయాలి. స్టెప్ త్రీ చూడండి. ఇఫ్ ది రీడింగ్ క్యారెక్టర్ ఈజ్ లెఫ్ట్ పారెంథసిస్, సో లెఫ్ట్ పారెంథసిస్ ఒకవేళ రీడింగ్ క్యారెక్టర్ వస్తే దాని ఏం చేయాలి చూడండి, దెన్ పుష్ ఇట్ ఇన్ ఆన్ టు ది స్టాక్, దాన్ని డైరెక్ట్గా స్టాక్లోకి పంపించేయాలి. స్టెప్ ఫోర్, ఇఫ్ ది రీడింగ్ క్యారెక్టర్ ఈజ్ రైట్ పారెంథసిస్, రీడింగ్ క్యారెక్టర్ రైట్ పారెంథసిస్ వస్తే ఏం చేయాలి చూడండి, దెన్ పాప్ ఆల్ ది కంటెంట్స్ ఆఫ్ ది స్టాక్ అంటిల్ రెస్పెక్టివ్ లెఫ్ట్ పారెంథసిస్ పాప్డ్ అండ్ ప్రింట్ ఈచ్ పాప్డ్ సింబల్ టు ది రిజల్ట్. అంటే లెఫ్ట్ పారెంథసిస్ ఆల్రెడీ స్టాక్లో ఉండి అందులో కొన్ని కంటెంట్ ఉండి ఫైనల్లీ మనకు రైట్ పారెన్సిస్ ఎప్పుడైతే వస్తుందో, లెఫ్ట్ పారెన్సిస్ రైట్ పారెన్సిస్ ఎప్పుడైతే మ్యాచ్ అయితేవో దాని లోపల ఉన్న కంటెంట్స్ ప్రతి ఒక్క దాన్ని మనము పాప్ చేయాలి, పాప్ చేసి ఫైనల్లీ అవుట్పుట్లోకి పంపించేయాలి. అది మనం చేయాలి. మనం ఎగ్జాంపుల్స్ చూద్దాం, మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఓకే, సో ఈ పాయింట్ అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి. సో లెఫ్ట్ పారెన్సిస్ వచ్చినప్పుడు స్టాక్లోకి పంపించాలి, రైట్ పారెన్సిస్ వచ్చినప్పుడు కూడా స్టాక్లోకి పంపించాలి. కాకపోతే రైట్ పారెన్సిస్ వచ్చినప్పుడు దానికి ఈక్వివాలెంట్ లెఫ్ట్ పారెన్సిస్ ఏదైతే ఉంటుందో దాని మధ్యలో ఉన్న కంటెంట్స్ అనేది పాప్ చేయాలి. పాప్ అంటే రిమూవ్ చేసి అవుట్పుట్లోకి పంపించేస్తాం వన్ బై వన్. ఫిఫ్త్ స్టెప్, ఇఫ్ ది రీడింగ్ సింబల్ ఈజ్ ఆపరేటర్, రీడింగ్ క్యారెక్టర్ ఒకవేళ ఆపరేటర్ వస్తే అరిథ్మెటిక్ ఆపరేటర్స్లో ఏదైనా ఒకటి వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి చూడండి, దెన్ పుష్ అండర్ ది స్టాక్, దాన్ని స్టాక్లోకి పంపించాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి. హౌఎవర్ ఫస్ట్ పాప్ ది ఆపరేటర్స్ విచ్ ఆర్ ఆల్రెడీ ఆన్ ది స్టాక్ దట్ హ్యావ్ హయ్యర్ ఆర్ ఈక్వల్ ప్రెసిడెన్స్ దెన్ కరెంట్ ఆపరేటర్ అండ్ ప్రింట్ దెమ్ ఇన్ టు ది రిజల్ట్. ఒకవేళ రీడింగ్ క్యారెక్టర్ ఆపరేటర్ వచ్చినప్పుడు దాన్ని మనం స్టాక్లోకి పంపించాలి. స్టాక్లో ఆల్రెడీ ఒకవేళ ఆపరేటర్స్ ఉంటే ఏవైనా, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, జాగ్రత్త వినండి. రీడింగ్ క్యారెక్టర్ ఆపరేటర్ వచ్చినప్పుడు దాన్ని ఎక్కడ పంపించాలంటే స్టాక్లోకి పంపించాలి. స్టాక్లో ఒకవేళ ఆల్రెడీ ఆపరేటర్ ఉంటే ఆ ఆపరేటర్తో రీడింగ్ ఆపరేటర్ ప్రియారిటీని చెక్ చేయాలి. రీడింగ్ ఆపరేటర్ ప్రియారిటీ స్టాక్లో ఉన్న ఆపరేటర్ ప్రియారిటీ కంటే ఎక్కువ ఉండాలి. ఒకవేళ స్టాక్లో ఆపరేటర్ ప్రియారిటీ రీడింగ్ ఆపరేటర్ ప్రియారిటీ కంటే ఎక్కువ ఉంటే, స్టాక్లో ఉన్న ఆపరేటర్ ప్రియారిటీ ఎక్కువ ఉంటే దాన్ని ఇమీడియట్గా పాప్ చేయాలి. ఇది ఒక్క పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మొత్తానికైతే రీడ్ చేసే ఆపరేటర్ ప్రియారిటీ స్టాక్లో ఉన్న ఆపరేటర్ ప్రియారిటీ కంటే ఎక్కువ ఉండాలి, రీడ్ చేసే ఆపరేటర్ ప్రియారిటీ కంటే స్టాక్లో ఉన్న ఆపరేటర్ ప్రియారిటీ తక్కువ ఉండాలి, అప్పుడే దాన్ని తీసుకెళ్లి స్టాక్లో ఇన్సర్ట్ చేస్తాం. ఇవైతే మెయిన్గా స్టెప్స్. సో హౌ టు కన్వర్ట్ ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్ అన్నప్పుడు ఈ రూల్స్ని మనం ఫాలో అవ్వాలి. వీటిని కొన్ని ఎగ్జాంపుల్స్కి అప్లై చేస్తే మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఓకే, ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. కన్వర్ట్ గివెన్ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ టు పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ యూజింగ్ స్టాక్. ఒకవేళ ఎక్స్ప్రెషన్ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఈ విధంగా ఉందనుకోండి, దీన్ని మనం పోస్ట్ ఫిక్స్లో కన్వర్ట్ చేయాలన్నప్పుడు యూజింగ్ స్టాక్ అప్పుడు ఎలా చేయాలో చూద్దాం. నేను ఒక చిన్న ఫార్మాట్లో రాస్తాను. ఫస్ట్ వచ్చేసి రీడింగ్ క్యారెక్టర్ స్టాక్ అవుట్పుట్, అవుట్పుట్ అంటే పోస్ట్ ఫిక్స్లోకి వచ్చే నోటేషన్ ఎక్స్ప్రెషన్. సో ఈ విధంగా మనం త్రీ పార్ట్స్గా తీసుకుందాం. ఒక టేబుల్ ఫార్మాట్ రాసుకుంటూ పోతే మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. సో వన్ బై వన్ క్యారెక్టర్ని మనం రీడ్ చేసుకుంటూ పోవాలి. సో రీడింగ్ క్యారెక్టర్ ఫస్ట్ ఏముంది ఇక్కడ, ఏ ఉంది. సో ఏని ఇక్కడ రాయండి. ఏ అనేది ఆపరేటరా ఆపరాండ్, అంటే ఆపరాండ్. సో మరి ఆపరాండ్ వచ్చినప్పుడు ఏం చేయమన్నాడు. స్టెప్ టూ చూడండి. ఇఫ్ ది రీడింగ్ క్యారెక్టర్ ఈజ్ ఆపరాండ్ దెన్ డైరెక్ట్లీ ప్రింట్ ఇట్ టు ది రిజల్ట్, అంటే దాన్ని డైరెక్ట్గా మనం రిజల్ట్లోకి పంపించాలి. ఆపరాండ్ అంటే ఐదర్ ఆల్ఫాబెట్ కానీ నంబర్ కానీ, క్లియర్. సో ఇక్కడ మనకు ఆపరాండ్ వచ్చింది కాబట్టి డైరెక్ట్గా అవుట్పుట్లోకి పంపించేస్తాం, స్టాక్లోకి పంపించదు. స్టాక్ ఇన్షియల్లీ ఎంటీ. నెక్స్ట్ ప్లస్ సింబల్ వస్తుంది. ఇప్పుడు ఏ కంప్లీటెడ్, నెక్స్ట్ ప్లస్ వచ్చింది. మరి ప్లస్ అనేది, ప్లస్ ఈజ్ ఏ ఆపరేటర్. సో మరి ఆపరేటర్ వచ్చినప్పుడు ఏం చేయాలి. స్టెప్ ఫైవ్ చూడండి. ఇఫ్ ది రీడింగ్ సింబల్ ఈజ్ ఆపరేటర్ దెన్ పుష్ ఇన్ టు ది స్టాక్,
స్టాక్లోకి పంపించాలి. ఒకవేళ స్టాక్లో ఆల్రెడీ ఒకవేళ ఆపరేటర్ ఉంటే అప్పుడు కంపారిజన్ వస్తుంది, లేకపోతే మనకి ఏం కంపారిజన్ రాదు. సో స్టాక్లో ఆల్రెడీ ఎంటీగా ఉంది కాబట్టి డైరెక్ట్గా ఈ ప్లేస్ని స్టాక్లోకి పంపించేస్తాం. బట్ వాట్ ఎవర్ అవుట్పుట్, అవుట్పుట్ ఏ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. నెక్స్ట్ బి వచ్చింది, వాట్ ఎవర్ బి, బి ఈజ్ ఏ ఆపరేండ్. ఆపరేండ్ వచ్చినప్పుడు ఏం చేయాలి, డైరెక్ట్గా అవుట్పుట్లోకి పంపించాలి. మరి అవుట్పుట్లో ఏముంది, ఆల్రెడీ ఏ ఉంది కాబట్టి ఏ పక్కన బి కూడా వచ్చేస్తుంది. స్టాక్లో వచ్చేసి యాజ్ ఇట్ ఈస్గా ప్లస్ ఉంటుంది. సో ఏ అయిపోయింది, ప్లస్ అయిపోయింది, బి అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు స్టార్ వస్తుంది. స్టార్ అంటే మల్టిప్లికేషన్. మరి మల్టిప్లికేషన్ అనేది స్టార్ కాబట్టి మరి స్టార్ వచ్చినప్పుడు ఏం చేయాలి, దాన్ని స్టాక్లోకి పంపించాలి. స్టాక్లో ఆల్రెడీ ప్లస్ అనే ఒక ఆపరేటర్ ఉంది. సో ఇలా ఆపరేటర్ ఉండి రీడింగ్ కూడా ఆపరేటర్ వచ్చినప్పుడు దాని ప్రిసిడెన్స్ అనేది చెక్ చేయాలి. ఇప్పుడు చూడండి, రీడ్ చేసే ఆపరేటర్ ప్రియారిటీ స్టాక్లో ఉన్న ఆపరేటర్ ప్రియారిటీ కంటే ఎక్కువ ఉండాలి. ఎక్కువ ఉంటే ఏం ప్రాబ్లం లేదు, బట్ స్టాక్లో ఆపరేటర్ ప్రియారిటీ రీడింగ్ చేసే ఆపరేటర్ ప్రియారిటీ కంటే ఎక్కువ ఉండకూడదు. సో స్టాక్లో ఆల్వేస్ తక్కువ ప్రియారిటీదే ఉండాలి రీడింగ్ చేసే ఆపరేటర్ ప్రియారిటీ కంటే. మనకి పెమ్డాస్ దాని గురించి మీకు ఆల్రెడీ తెలుసు, లాస్ట్ వీడియో చెప్పుకున్నాం. సో దాన్ని మనం ఫాలో కావాలి. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు స్టార్ అనేది ప్లస్ కంటే హైయెస్ట్ ప్రియారిటీ కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. సో ఇక్కడ లోయెస్ట్ ప్రియారిటీ ఉంది కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ హైయెస్ట్ ప్రియారిటీ ఉంటేనే రీడింగ్ చేసే ఆపరేటర్ ప్రియారిటీ కంటే స్టాక్లో ఆపరేటర్ ప్రియారిటీ హైయెస్ట్ ఉంటేనే దీన్ని మనం పాప్ చేయాలి. బట్ ఇక్కడ మనం తీసుకున్న ఎగ్జాంపుల్లో ప్లస్ అనేది మల్టిప్లికేషన్ కంటే తక్కువ ప్రియారిటీ కాబట్టి ఏం ప్రాబ్లం లేదు కాబట్టి డైరెక్ట్గా దీన్ని ప్లస్ తర్వాత స్టార్ వస్తుంది మల్టిప్లికేషన్, ఏం ప్రాబ్లం లేదు. ఇక అవుట్పుట్లో యాజ్ ఇట్ ఈస్గా ఏబీ రాయండి. నెక్స్ట్ టైం వస్తుంది చూడండి, సి వచ్చింది. ఇప్పుడు సి అనేది ఆపరేటర్ ఆపరేండా, అంటే ఆపరేండ్, ఆపరేండ్ కాబట్టి డైరెక్ట్గా అవుట్పుట్లోకి పంపిస్తాం ఏబిసి. ఇక స్టాక్లో యాజ్ ఇట్ ఈస్గా స్టార్ మల్టిప్లికేషన్ ఉంటుంది. నెక్స్ట్ చూడండి, డివైడ్ వస్తుంది. ఇప్పుడు మరి డివైడ్ అనేది ఆపరేటర్, ఆపరేటర్ వచ్చింది కాబట్టి ఇప్పుడు స్టాక్లో చెక్ చేయాలి మనం. మరి స్టాక్లో రీసెంట్గా ఏ ఆపరేటర్ వచ్చింది అంటే స్టార్ మల్టిప్లికేషన్ వచ్చింది. మరి మల్టిప్లికేషన్ ప్రియారిటీ డివైడ్ కంటే ఎక్కువనా తక్కువనా, మల్టిప్లికేషన్ ప్రియారిటీ డివైడ్ కంటే ఎక్కువ. సో హైయెస్ట్ ప్రియారిటీ దాన్ని, కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ హైయెస్ట్ ప్రియారిటీ ఉన్న ఆపరేటర్ ఏదైతే ఉందో స్టాక్లో దాన్ని మనం పాప్ చేయాలి. పాప్ అంటే అవుట్పుట్లోకి పంపించాలి. సో ఇప్పుడు ఇక్కడ ఈ స్టార్ని తీసుకెళ్ళి ఏబిసి స్టార్, ఇప్పుడు ఇక్కడ స్టార్ పోయింది కాబట్టి ప్లస్ ఉంది. ఇంకా ఇప్పుడు ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ని కూడా కంపేర్ చేయాలి, క్లియర్. సో రీడ్ చేసే ఆపరేటర్ ప్రియారిటీ ప్లస్ కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా చెక్ చేయాలి. సో ప్లస్ అనేది తక్కువ ప్రియారిటీ, దేనికంటే డివిజన్ కంటే, కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. హైయెస్ట్ ప్రియారిటీ స్టాక్లో ఉండకూడదు మనకు, ఉంటే దాన్ని రిమూవ్ చేయాలి. సో ఇప్పుడు డైరెక్ట్గా డివిజన్ ఇక్కడికి పంపించేస్తాం. ఫైనల్లీ డి వచ్చింది. ఇప్పుడు డి అనేది ఆపరేటర్ ఆపరేండ్, ఆపరేండ్. సో ఆపరేండ్ కాబట్టి డైరెక్ట్గా అవుట్పుట్లోకి పంపించేస్తాం. ఇంకా ఏమైనా ఉన్నాయి మనం రీడ్ చేయాల్సినవి, ఏం లేదు, ఏం లేవు. కాబట్టి ఫైనల్లీ స్టాక్లో ఉన్న ఆపరేటర్స్ కూడా వన్ బై వన్ పాప్ చేయాలి. ఫస్ట్ దేని పాప్ చేయాలి, ఇప్పుడు స్టాక్ అంటే ఏంటి మనకు, లాస్ట్ థింగ్ ఫస్ట్ అవుట్. సో రీసెంట్గా వచ్చిన దాన్ని ఫస్ట్ పాప్ చేయాలి. సో డివిజన్ మనకు రీసెంట్గా వచ్చింది కాబట్టి ఫస్ట్ డివిజన్ చేస్తాము. ఇక్కడ ప్లస్ మిగులుతుంది, ప్లస్ని కూడా ఫైనల్లీ అవుట్పుట్లోకి పంపిస్తాం. ఫైనల్గా ఏంటి, సో ఇది మనకి పోస్ట్ ఫిక్స్ నొటేషన్. ఇంతే సింపుల్. మీరు ఏ ఎగ్జాంపుల్ ఇచ్చినా సరే ఇదే ఫార్మాట్ని ఫాలో అవ్వకుండా పోవాలి. ఈ అల్గారిథం మనకు వచ్చిందంటే మీరు ఏ ఎగ్జాంపుల్కైనా మీరు ఈజీగా ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. మీరైతే నోట్ చేసుకొని క్లియర్గా ఇది రాసేసుకోండి. దీన్ని రిమూవ్ చేసి ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ కూడా నేను చూపిస్తాను, మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఓకే, ఈ విధంగా ఉంది ఎగ్జాంపుల్. ఇప్పుడు చూడండి, సేమ్ ఫస్ట్ అయితే రీడ్ క్యారెక్టర్ స్టాక్ అవుట్పుట్, అవుట్పుట్ అంటే పోస్ట్ ఫిక్స్. చూడండి ఇప్పుడు వన్ బై వన్ మనం రీడ్ చేసుకుంటూ పోవాలి. ఫస్ట్ ఏమొస్తుంది మనకు అంటే పారెన్సిస్ వచ్చింది. పారెన్సిస్ అనేది ఆపరేటర్ కాబట్టి దాన్ని స్టాక్లోకి పంపించాలి. స్టాక్లో ఇనిషియల్గా ఎంటీ ఉంటుంది, దీనిలో ఓపెన్ పారెన్సిస్ పంపించేసినాం, వాట్ ఎవర్ అవుట్పుట్ ఎంటీగా ఉంది. నెక్స్ట్ ఏ వచ్చింది, ఏ అనేది ఆపరేండ్ కాబట్టి డైరెక్ట్గా అవుట్పుట్లోకి పంపిస్తాం. ఇక్కడ ఓపెన్ పారెన్సిస్ ఆ విధంగానే ఉంటుంది. నెక్స్ట్ స్టార్, మరి స్టార్ వచ్చినప్పుడు, మరి ఇక్కడ స్టార్ అనేది ఆపరేటర్, మరి ఆపరేటర్ వచ్చినప్పుడు మరి ఇక్కడ ఆల్రెడీ స్టాక్లో పారెన్సిస్ ఉంది. ఇప్పుడు కంపేర్ చేయాలంటే పారెన్సిస్తో ఆపరేటర్స్ని కంపారిజన్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా దాన్ని స్టాక్లోకి పంపిస్తాం. సో ఓపెన్ బ్రాకెట్ స్టార్, ఇక్కడ మాత్రం ఏ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. నెక్స్ట్ బి, బి అనేది ఆపరేండ్ కాబట్టి డైరెక్ట్గా అటు పంపిస్తాం. ఆపరేండ్ అంటే ఆల్ఫాబెట్ కానీ నంబర్ కానీ. నెక్స్ట్ క్లోజ్ బ్రాకెట్ వచ్చింది. ఇప్పుడు చూడండి, ఓపెన్ బ్రాకెట్ స్టార్ క్లోజ్ బ్రాకెట్, ఎప్పుడైతే ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ వస్తుందో అప్పుడు ఈ మ్యాచింగ్ అవుతుంది కాబట్టి ఇందులో ఉన్న ఎలిమెంట్స్ ఏవైనా ఉంటే వాటిని డైరెక్ట్గా పాప్ చేయాలి, క్లియర్. ఇక్కడ చూడండి ఏబి స్టార్, ఇది వెళ్ళిపోగానే ఇక్కడ ఏమవుతుంది మనకు ఎంటీ అయిపోతుంది,
సో ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఎప్పుడైతే మ్యాచ్ అవుతున్నాయో దాని మధ్యలో ఉన్న కంటెంట్స్ ఎన్ని ఉన్నా సరే అన్నింటినీ మనం వన్ బై వన్ పాప్ చేసుకుంటూ పోవడమే. ఓకే, నెక్స్ట్ ప్లస్ వచ్చింది. ఇప్పుడు ప్లస్ అనేది ఆపరేటర్ కాబట్టి స్టాక్ ఎంటీ ఉంది కాబట్టి ఏం ప్రాబ్లం లేదు, ప్లస్ ఇక్కడ పెట్టేస్తాం డైరెక్ట్గా అవుట్పుట్ కూడా ఏబీ స్టార్ అట్లా ఉంటుంది. నెక్స్ట్ పారెన్సిస్ వచ్చింది. మరి ఇక్కడ పారెన్స్ వచ్చినప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఆపరేటర్ ఉంది, దాన్ని కంపేర్ చేయాలంటే ఆపరేటర్ని పారెన్సిస్ని కంపారిజన్ చేయకూడదు, దాన్ని డైరెక్ట్గా స్టాక్లోకి పంపించేయాలి. ప్లస్ అట్లనే ఉంటుంది, ఓపెన్ పారెన్సిస్ ఏబీ స్టార్. నెక్స్ట్ సి వచ్చింది. సి అనేది ఆపరేటర్ కాబట్టి డైరెక్ట్గా అవుట్పుట్లోకి పంపించేస్తాం. నెక్స్ట్ డివైడ్ వచ్చింది. ఇప్పుడు చూడండి ఇక్కడ రీసెంట్గా ఏమి ఇన్సర్ట్ అయింది స్టాక్లో, ఓపెన్ పారెన్సిస్. మరి ఇక్కడ కంపేర్ చేయాలంటే చేయాల్సిన అవసరం లేదు. సో పారెన్సిస్ని ఆపరేటర్స్తో కంపేర్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా రాసేస్తాం. నెక్స్ట్ డి అనేది ఆపరేండ్ కాబట్టి డైరెక్ట్గా ఏబి స్టార్ సిడి. నెక్స్ట్ క్లోజ్ బ్రాకెట్, ఎప్పుడైతే క్లోజ్ బ్రాకెట్ వస్తుందో. ఓకే, సో ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ మ్యాచ్ అయింది కాబట్టి ఇందు లోపల ఎన్నైనా కంటెంట్స్ ఉంటే వాటిని డైరెక్ట్గా అవుట్పుట్లోకి పంపించేస్తాం, అంటే డివైడ్ పంపించేస్తాం. ఇంకా ఇక్కడ ఏం మిగిలింది అంటే ప్లస్ మిగిలింది. ఇంకేమైనా ఉన్నాయి ఇక్కడ కంప్లీటెడ్, ఫైనల్గా స్టాక్లో ఉన్న ఆపరేటర్స్ అన్నింటినీ పాప్ చేసుకుంటూ అవుట్పుట్లోకి పంపించేయాలి. ఓకే, సో ఫైనల్గా ఇక్కడ స్టాక్లో ఏమైంది, ఎంటీ. స్టార్టింగ్లో ఎంటీ ఉండాలి, లాస్ట్లో కూడా మనకి ఎంటీ కావాలి. ఇంతే ఈ విధంగా ఏ విధంగా ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఇచ్చినా దాన్ని పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్లోకి ఈజీగా కన్వర్ట్ చేసుకోవచ్చు. ప్రయత్నం తీసుకుని క్లియర్ ఇది రాసేసుకోండి. మీరు ఎక్కడైనా డిగ్రీ ఎగ్జామ్స్లో కానీ బిటెక్ ఎగ్జామ్స్లో కానీ కంపల్సరీగా ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్ కన్వర్షన్ గురించి అయితే క్వశ్చన్ అయితే అడుగుతూ ఉంటాడు. మీరు ఎగ్జామినేషన్లో అయితే యూజింగ్ స్టాక్ రాయండి, మీకు ఫుల్ మార్క్స్ పడిపోతుంది. క్లియర్? నెక్స్ట్ వీడియోలో ఇన్ఫిక్స్ టు ప్రిఫిక్స్ నొటేషన్ యూజింగ్ స్టాక్ ఏ విధంగా చేయాలి నేను దాని గురించి కూడా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియో కూడా మీరు చూడండి. ఓకే, ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. అట్లనే వీడియోని మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, వాళ్ళకి కూడా చూసుకోవచ్చు. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.